వర్షాలు విపరీతంగా పడతా ఉన్న పరిస్థితులు మనకు కనిపిస్తానే ఉన్నాయి. ఈ పడతా ఉన్న పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సిన చర్యల మీద 14వ తారీఖు జరిగిన మీటింగ్లో ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేశాం. ఇందులో ఒకటే ఒకటి నేను ఆల్ ది కలెక్టర్స్కు మళ్ళీ రిపీటెడ్గా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్లీజ్ బీ హ్యూమానిటేరియన్ హియర్. ఇక్కడ ఎంత ఎక్కువ మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉందో ఆ మేరకు ఖచ్చితంగా మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అన్న సంగతి ప్రతి కలెక్టరు, ప్రతి జాయింట్ కలెక్టరు ప్లీజ్ బేర్ దిస్ ఇన్ మైండ్. క్వశ్చన్, దీస్ ఆర్ ద టైమ్స్ ఆఫ్ క్రైసిస్, దీస్ ఆర్ ద టైమ్స్ వెన్ పీపుల్ ఎక్స్పెక్ట్ అస్ టు బీ మోర్ హ్యూమానిటేరియన్. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎక్కడైతే ఇనండేటెడ్ హౌసెస్ ఏదైతే రిజిస్టర్ అయి ఉన్నాయో, ఆ ఇనండేటెడ్ హౌసెస్ ఎక్కడైతే రిజిస్టర్ అయి ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ఉన్నాయో వాటికి మన జీవోల ప్రకారం ఏదైతే ఇవ్వాల్సిన అవసరం ఉందో అది వెంటనే రైస్ 25 kgs రైస్ కానీ, రెడ్ గ్రామ్ 1 kg కానీ, పామ్ ఆయిల్ 1 లీటర్ కానీ, ఆనియన్స్ కూడా 1 kg, పొటాటోస్ కూడా 1 kg, అది కూడా యాడ్ చేయండి. చేసి ఇవి కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇనండేటెడ్ హౌసెస్కి ఎక్కడైతే జరిగినాయో వాటి మీద వాటికి డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసే కార్యక్రమాలు చూడండి. ఎక్కడైతే ఇది దీనికి సంబంధించి ఇంతకుముందే జీవో నెంబర్ 19 ఆల్రెడీ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఐ థింక్ లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసాం. దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి. ఇది కాక మనం ఎక్కడైతే ఈ క్యాంపుల్లో పెట్టి, మనము రిలీఫ్ క్యాంప్స్లో పెట్టి, రిలీఫ్ క్యాంప్స్ నుంచి ప్రజల్ని ఎక్కడైతే మనము అన్ని రకాలుగా చూసుకొని వెనక్కి పంపించేటప్పుడు, ఆ వెనక్కి పంపించేటప్పుడు ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా అస్ అ స్పెషల్ అసిస్టెంట్స్ కూడా అదే పనిగా చేతిలో పెట్టి పంపించండి. సో దట్ యునో 500 రూపాయలు హెల్త్ ఈ రిలీఫ్ క్యాంపుల నుంచి పోయేటప్పుడు దట్ 500 రూపీస్ ఏదో ఒక రూపకంలో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంటికి వెంటనే ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక రూపకంలో వాళ్ళకి మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. సో ఇవి స్పెషల్ అసిస్టెంట్స్ కింద ఖచ్చితంగా అది కూడా అమలు అయ్యేట్టుగా కూడా చూసుకోండి. ఈ రైస్ 25 kgs, రెడ్ గ్రామ్ 1 kg, పామ్ ఆయిల్ 1 లీటరు, ఆనియన్స్ 1 kg, పొటాటోస్ 1 kg, ఇనండేటెడ్ హౌసెస్కు ఇవి కూడా సప్లై చేసే కార్యక్రమాలు కూడా దగ్గరుండి చూసుకోమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. చనిపోయిన కుటుంబాలకు 500,000 రూపాయలు ఎక్స్ గ్రేషియా మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది వెంటనే ఇచ్చే కార్యక్రమాలు కూడా త్వరితగతిన చేసే కార్యక్రమాలు చేయండి. బికాస్ ఐ వాస్ టోల్డ్ 19 మంది చనిపోవడం జరిగింది అని చెప్పి విన్నా. అందులో 14 మందికి ఇంకా ఇచ్చినారు, ఇంకొక 5 మందికి ఇంకా ఇవ్వలేదు అని కూడా చెప్పడం జరిగింది. సో 5 మందికి కూడా ఎక్కడ పెండింగ్ పెట్టుకోకుండా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే చనిపోయిన కుటుంబానికి తోడుగా ఉంటూ వెంటనే 500,000 రూపాయలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలకు వెంటనే ఆ ఎక్స్ గ్రేషియా ఇచ్చే కార్యక్రమాలు కూడా దగ్గరుండి చూసుకోమని చెప్తా ఉన్నా. ఇది కాక అందరితో కూడా కలెక్టర్స్ అందరితోనూ, జాయింట్ కలెక్టర్స్ అందరితోనూ రిక్వెస్ట్ చేసేది, ఈ 31st అక్టోబర్లోగా ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజెస్ షుడ్ బి కంప్లీటెడ్ అండ్ ఫైనల్ రిపోర్ట్ సబ్మిషన్కు 31st అక్టోబర్ లోపల ఎట్టి పరిస్థితులు అయ్యేట్టుగా చూసుకోండి. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos,
సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.